వెల్లటూరులో 80 మందికి ఉచిత కళ్లజోళ్ల పంపిణీ. పారిశ్రామికవేత్త రవికిరణ్ మిత్ర బృందం సహకారంతో బట్టిపురలు డిసెంబర్ 6 మండల పరిధిలోని వెల్లటూరు గ్రామంలో ప్రముఖ పారిశ్రామికవేత్త వేములపల్లి రవికిరణ్ మిత్ర బృందం సహకారంతో 80 మందికి 50,000 రూపాయల విల్లుచేసి కళ్లజోళ్లు ఉచితంగా పంపిణీ చేశారు. మంగళవారం వెల్లటూరు స్థానిక ఏఆర్సీ హాస్టల్ నందు జరిగిన మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు కాట్రగడ్డ గోపాల్, కొల్లి రమేష్ చేతుల మీదుగా వృద్ధులకు ఉచిత కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గతంలో ఎల్వి ప్రసాద్ గూడవల్లి సంస్థ వారి సహకారంతో 100 మందికి కంటి శుక్లాల ఆపరేషన్లు, ఇతర సమస్యలు ఉన్నవారికి కంటి శుక్లాలు జరిగినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమకున్నంతలో ఇతరులకు సహాయం చేయటం అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పాస్టర్ పల్లికొండ రత్నం, అమర్తలూరు శ్రీహరి, ఎం వాసు, నార్ల వెంకటేశ్వరరావు, ఎల్వి ప్రసాద్, సంస్థ సిబ్బంది సరళ తదితరులు పాల్గొన్నారు. వారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో సుమారు 100 మందికి శుక్లాలు తీశారు. అట్లాగే ఇతర ప్రాబ్లమ్స్ ఉంటూ కూడా తీసి ఎల్వి ప్రసాద్ గోడవల్లి వారందరికి కూడా 80 మంది పైచిలకు సుమారు 50,000 రూపాయలు ఇవ్వగలిగిన కళ్లజోళ్లు ఈరోజు పంపిణీ చేస్తున్నారు. మరి చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం మరి చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలందరూ కూడా చేసుకోవడం మన అందరికీ తెలిసిందే. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసే ఏవల్పల్లి రవికిరణ్ గారి మిత్ర బృందానికి ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే అనేక సేవా కార్యక్రమాలు ఆ మిత్ర బృందం మా గోపాల ఆధ్వర్యంలో మరి చేయటం మాకు చాలా సంతోషకరం. కాబట్టి అందరూ కూడా ఉన్నదాంట్లో పేదవాడికి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ఆ మిత్ర బృందానికి, అట్లాగే ముఖ్యంగా రవికిరణ్ గారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అనేక మందికి మరి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్న వారికి కూడా మరి కృతజ్ఞతలు. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా కళ్లజోళ్ల ప్రసాద్ గారి యొక్క ఐ ఇన్స్టిట్యూట్ నుంచి మరి చాలా మందికి ఇటువంటి గొప్ప కార్యాలు చేయటం మంచిది. మరి ముఖ్యంగా రవికిరణ్ గారి యొక్క మరి జన్మదినాన్ని మరి చక్కగా జరుపుకోవటానికి మరి ఆ యొక్క జన్మదినం బహుమతిగా చాలామందికి దృష్టి లేని వారికి దృష్టిని ప్రసాదించడం అనేది గొప్పవరమని చెప్పేసి నమ్ముతూ ఉన్నాను. మరి ముఖ్యంగా పేదల కొరకు వారు చేసినటువంటి ప్రతి పరిచర్ను దేవుడు దీవించాలని కోరుకుంటా ఉన్నాను. వారి యొక్క బృందాన్ని కూడా, రవికిరణ్ గారి యొక్క యూత్ను కూడా వెల్టూరు గ్రామంలో ఇంకా అనేకమైన సేవా కార్యక్రమాలు రాబోయే దినాల్లో జరిగించేలాగిన దేవుడు వారిని ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాను. ఉంది 19 నెంబర్.